పదమూడేళ్ల సుదీర్ఘ నిరక్షణకు తెరపడిన వేళ పదిహేడు ఏళ్ల తరత మళ్లీ అందిన టీ అందులోనూ క్రికెట్ నుగాళ్లను దేవుల ఆరాధించే తత్వం ఇవి చాలు ఆ విజయం అందుకున్న విశ్వ విజేతలకు వెల్కమ్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి ప్రస్తుతం వరల్డ్ కప్ గెలిచిన స్వదేశానికి వచ్చిన టీమిండియాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఫ్యాన్స్ మోదీతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ముగిసిన తర్వాత ముంబై వెళ్లిన భారత క్రికెటర్లకు అడుగడుగున ఘన స్వాగతం లభించింది విక్టరీ పరేడ్ కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు ఇండియా ఇండియా రోహిత్ రోహిత్ కోహ్లీ కోహ్లీ అనే నినాదాలతో మోతక్కించారు హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బ్రూమ్రా సహా ఆటగాళ్ల పేర్లను అరుస్తూ ప్రశంసించారు వేలాదిగా అభిమానులు రావడంతో ఈ పరేడ్ చాలా సేపు సాగింది ముంబై సాగర తీరం అభిమానులతో కిక్కిరిసిపోయింది ప్రేక్షకులు ఆనందంతో హర్షధ్వనాల మోత ముగించారు వేలాదిగా అభిమానులు రావడంతో ఈ పరేడ్ చాలా సేపు సాగింది ముంబై సాగర తీరం అభిమానులతో కిక్కిరిసిపోయింది ప్రేక్షకులు ఆనందంతో హర్షధ్వనాల మోత ముగించారు కాస్త ఆలస్యంగా ఈ పరేడ్ మొదలైన అభిమానుల్లో మాత్రం జోష్ మాత్రం తగ్గలేదు రహదారులన్నీ అభిమానులతో నిండిపోయాయి స్టేడియంలో భారత జట్టును బీసీసీఐ ఘనంగా సత్కరించి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల నజరానా అందజేసింది